ప్రధానమంత్రి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ప్రధానమంత్రి గారిని కలిసి వారికి కొన్ని విషయాలపైన చర్చించినట్టు, తదనంతరము మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూడా ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి పత్రికలు చదివాం, మరి ఆ దృష్టిలో పెట్టుకొని వారు మాట్లాడకుండా మరి ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించారు. అయితే పత్రికా విలేకరుల సమావేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వారికి తోడుగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవడము, మరి కొన్ని విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడము, అదేవిధంగా రాజకీయంగా మరి ఇక్కడ ప్రభుత్వం మారింది కాబట్టి మొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలవడం ఇదంతా కూడా సంతోషం. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన, దాన్ని మేము హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము, మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం, అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్సార్యం చేసింది, మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యలపైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారమవుతుంది, కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మాపైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబడి నా తోటి మిత్రులు బీబి పాటిల్ గారు, ఇంకా చాలామంది ఉంటేమే సరే, ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే, మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్ళి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి విషయం పైన దీర్ఘమైన వచ్చి
వచ్చిందా? ఆ పాయింట్ ఆపారు. సుదీర్ఘమైనటువంటి లేఖలు రాశాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఒకట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు. కొన్ని స్పందించింది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారులపైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పటివరకు సాధించడం. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ మిగతా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు మరి జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు, వారు జహీరాబాద్ నుంచి ఒక జాతీయ రహదారు అకోలాది, తర్వాత ఇప్పుడు బీదర్ది, ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న కూడా మరి భట్టి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట, మెదక్ వరకు ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాము. అది అంత గొప్ప రహదారి వాహనాలు ఉండవు, అయినా కూడా ఒక వెనుకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. కరీంనగరు, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు, సీరోంచం వరకు కావాలని కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది. అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖల సారాంశమే. అవన్నీ కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లు అవన్నీ కూడా ఇదివరకు